చాలా మంది జబర్దస్త్ కళాకారులు నేను గాని తర్వాత ఏమో మా సన్నీ గాని ఇప్పుడు ఇమాన్యుయల్ గాని నోకరాజ్ గాని ఇంకా ఎలగ ఐపరాది కింగ్ అతను చాలా సినిమాల్లో ఉన్నాడు రామ్ ప్రసాద్ రైటర్ గా బిజీగా ఉన్నాడు సినిమా యాక్టర్ గా బిజీగా ఉన్నాడు ఇంకా గెటప్ సీన్ కూడా మంచి ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు సుధీర్ ఎలగ హీరో అయిపోయాడు మన జబర్దస్త్ కళాకారుడు టీమ్ లీడర్ వేణు వండర్స్ ఇప్పుడు దిల్రాజు గారి సినిమా బలగానికి డైరెక్టర్ అయ్యాడు అలాగే శాంత్ కుమార్ గారు కూడా ఈజ్ వండర్ఫుల్ రైటర్ అండ్ యాక్టర్ ఇప్పుడు ఆయన నాతో నేను సాయి కుమార్ గారు ప్రధాన పాత్రలో ఆదిత్య ఓం గారు వన్ ఆఫ్ ది హీరోగా నాతో నేను అనే సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది సో జబర్దస్త్ అనేది చాలా మందికి ఒక లైఫ్ అనేది ఇచ్చింది ఇచ్చింది బంగారం లాంటి లైఫ్ అలాగే నేను విన్నాను సార్ జబర్దస్త్ లో ఇందాక మీరు అన్నారు చూడండి 100 రూపాయలు తీసుకుంటే బయట 1 లక్ష రూపాయలు ఈవెంట్స్ లో ఆ లెవెల్ లో మీకు ఒక పెద్ద అప్రిషియేషన్ వచ్చేది కదండి అంటే ఫైనాన్షియల్ గా ఎట్ ది సేమ్ టైం ఇమేజ్ పరంగాన 100% మీకు కొన్నిసార్లు అంటే నేను విన్నాను సార్ ఈవెంట్స్ కి తీసుకుని వెళ్ళినప్పుడు బౌన్సర్లు కూడా పెట్టి తీసుకుని వెళ్ళేవారు జాగృతగాని బౌన్సర్స్ లేకుండా ఏ స్టేజ్ ఉండదు అందరూ ఒక తక్కువలో తక్కువ 10 మంది బౌన్సర్స్ ఉంటారు బా అంటే జనంలో అంత క్రేజ్ జబర్దస్త్ ఆర్టిస్ట్ కనిపిస్తే పడిపోతారు పోలీసులు వెళ్ళగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత వస్తారు కానీ బౌన్సర్స్ కంపల్సరీగా ఉండాలి లేకపోతే మా లేడీ గెటప్లకి మాకు చాలా ఇబ్బంది మీరు ఎన్నో ఈవెంట్స్ చేశారండి జబర్దస్త్ ఫేమ్తో పాటు ఈవెంట్స్ ఎన్నో చేశారు జబర్దస్త్ ఆసమ్ అప్పీగా సో మీకు ఈవెంట్స్లో ఎదుర్కొన్న ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే బాధాకరమైన ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయండి బాధాకరమైనవి ఏమీ లేవండి మెమరబుల్ అన్నీ మెమరబుల్గానే ఉన్నాయి ప్రతి స్టేజ్ మేము ఉదయాన్నే వెళ్ళిపోతాం ఉదయాన్నే 6 ఎక్కడ ఏ ఊరైనా 6, 7, 8 లోపు వెళ్ళిపోతాం హ్యాపీగా 9 వరకు పడుకొని 9 గంటలకు టిఫిన్లు వస్తాయి చేసేసి మళ్ళీ ఆ దగ్గరలో ఏమైనా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటే ఆ గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి చక్కగా మంచి ఫుడ్ తినేసి పడుకొని మళ్ళీ సాయంత్రం 5, 6 గంటలకు లేస్తాం ఇక 7, 7:30 తీసుకెళ్తారు మళ్ళీ 1 గంట వరకు అంటే ఆన్ స్టేజ్ మేము 3 అవర్స్ ఉంటాం 3 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి బ్యాగులు సర్దుకొని మళ్ళీ అదే కారులో బయటకు వెళ్ళిపోతాం ఎక్కడైనా బ్యాడ్ అనేది ఉండదు కానీ కాకపోతే ప్రేక్షకులే మన బలం ప్రజలే మన ఆస్తి కాబట్టి కొన్ని చోట్ల అతి ఉత్సాహం ఉంటుంది అంటే అతి ప్రేమను కూడా అనొచ్చు కదండి ప్రేమ అది అతి ఉత్సాహం అంటే ప్రేమను పీక్స్లో ఉంటుంది వాళ్ళని మనం కొద్దిగా ఓపి పట్టుకొని వెళ్ళాలి అందరూ అట్లా ఉండరు కొంతమంది అయినా పోలీసులు వస్తారు మా పక్కనే ఉంటారు బౌన్సర్స్ వస్తారు కానీ ఎక్కడో చిన్న అభిమానం ఉంటుంది ఆ అభిమానాన్ని మనం కొద్దిగా కాసుకోగలిగితే ఇంకా వాళ్ళంత గొప్పవాళ్ళు లేరు జబర్దస్త్లో కనిపించే ఒక చిన్న ఆర్టిస్ట్ కూడా బయటకు వెళ్తే ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది జబర్దస్త్ ఇచ్చింది అలాగే ఈవెంట్స్ చాలామంది చేసుకొని ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యారు అట్లాగే మీరు కూడా ఫైనాన్షియల్గా బెటర్గానే ఉన్నారు కదా సార్ అన్ని ఈఎంఐల ద్వారా ఉన్నాయి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అని నేను చెప్పను కానీ భగవంతుడి దయవల్ల నటరాజు దయవల్ల మల్లెమాల మాకు ఇచ్చిన ఒక గొప్ప సువర్ణ అవకాశానికి ఈఎంఐల ద్వారా హ్యాపీగా ఉన్నాను సరే కాదు సార్ యాక్చువల్గా జబర్దస్త్ మీకు అంత పేరు వచ్చింది అంత గొప్ప ప్రయాణం సాగింది ఆల్మోస్ట్ 8 ఇయర్స్ మీరు అందులోంచి బయటకు వచ్చేసారు వాళ్ళు ఏదో ఎన్ఓసీ అడిగారని వాళ్ళు ఏంచి ఇంకా చెప్పా పెట్టకుండా అంటే మిమ్మల్ని అడగకుండానే డైరెక్ట్గా ఎన్ఓసీ ఇచ్చేసారు అడగకుండా కాదు తప్పు తప్పు నేనే అడిగి తీసుకున్నాను మీరు అడిగి తీసుకున్నారు కానీ ఎందుకు తీసుకుంటున్నారు అనే రీజన్ వాళ్ళు అడగలేదు అనేది మీరు చాలాసార్లు బాధపడ్డారు ఇప్పుడు ఆ టైంలో మీరు మన మల్లెమల్ శ్యాంప్రసాద్ రెడ్డి గారితో ఎందుకు మాట్లాడలేదండి మాట్లాడి ఉంటే బాగుండేది కదా అంటే ఏ కారణం వలన వెళ్ళిపోతున్నారో చెప్పుకుంటే బాగుండేది కదా అంటే మీరు ఉంటారు కదా మీరు సుప్రీం అయితే మీ కిందన కూడా అధికారులు ఉంటారు కదా ఫస్ట్ మన స్టెప్ అక్కడికి వెళ్తుంది ఆ తర్వాత అంత స్థాయి వరకు మాది వెళ్ళదు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని దీప్తి మేడం గారిని కలిసి అంతటి పరిస్థితి మాకు లేదు కొన్ని సందర్భాల్లో రావచ్చేమో సార్తో చాలా మీటింగ్లో పాల్గొన్నాం కానీ అట్లా కాదు ముందు మా కన్సర్న్డ్ డైరెక్టర్ డైరెక్టర్ తర్వాత ఏం చేస్తామంటే ఎగ్జిక్యూటివ్ ఉంటారు ఎగ్జిక్యూటివ్ అనే వ్యక్తి ఉంటాడు అతని దగ్గరికి తీసుకెళ్తాం మీరు జబర్దస్తి నుంచి వచ్చేయడానికి కారణం వాళ్ళు చాలా కాలం మిమ్మల్ని ఆపారు కోవిడ్ టైంలో సో ఆ విధంగా మీకు మనస్తాపం కలిగింది మనస్తాపం వలన బయటకు వచ్చారు అంతే 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 100% అంతే 100% ఎందుకు సార్ ఆపడం అంటే ఎందుకు అంటే మీకు తగ్గ క్యారెక్టర్లు దొరకట్లేదనా లేకపోతే కోవిడ్ భయం వలన కాదు కాదు సెకండ్ లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ కూడా కాదు సెకండ్ లాక్డౌన్లో ఒకటి ఏజ్ ఫ్యాక్టు 2 హెల్త్ ప్రాబ్లం ఏజ్ ఫ్యాక్టు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ ప్రాబ్లం కూడా కాదు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాది 56 ఇయర్స్ ఈ క్రిటికల్ పాండమిక్ టైంలో
మీలాంటి వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయితే ఇబ్బంది కదా మా బుల్లెట్ భాస్కర్ మేనేజ్మెంట్ ఇలా అన్నది మిమ్మల్ని కొద్ది రోజులు ఆగమన్నారు ఓకే వెళ్ళండి మా ఇంట్లో కూడా హ్యాపీ నేను కూడా పర్సనల్గా హ్యాపీ ఇప్పుడు అట్నుంచి వరద వచ్చేస్తుంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అప్పుడు మనం ఎదురెళ్ళడం ఎందుకు ఆగిపోయాం కానీ సెకండ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నన్ను హోల్డ్లో పెట్టించారు హోల్డ్లో పెట్టించిన తర్వాత నేనే మేనేజ్మెంట్కి చెప్పాను ఆపినప్పుడు నేను యాజ్ ఎ డైరెక్టర్ చెప్పాలి కదా కోవిడ్ కూడా అయిపోవస్తుంది కదండి మరి ఏంటి నన్ను ఎప్పుడు పిలుస్తారని పిలుస్తాం 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 అన్నారు ఒకరోజు ఒక ఫైన్ డే పిలిచారు పిలిచే ముందు నేను చెప్పేశా నాకు మేనేజ్మెంట్ డబ్బులు ఇస్తేనే చేస్తా టీమ్ లీడర్ డబ్బులు ఇస్తే నాకు కిట్టదు నేను చేయను ఇప్పుడు దాకా బుల్లెట్ భాస్కర్ గారు దగ్గర చేశారు నా క్యారెక్టరు నాకున్న స్థాయికి ఇంకా కిందకి ఒక సాధారణ కంటెస్టెంట్ స్థాయి కన్నా కిందకి దిగిపోయింది కాబట్టి నేను బుల్లెట్ భాస్కర్తో చెయ్యను వేరే టీముల్లో యాజ్ ఎ కంటెస్టెంట్గా కానీ యాజ్ ఎ కో టీమ్ లీడర్ కానీ చేస్తాను మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వాలి అన్నాను దానికి వాళ్ళు డైరెక్టర్ సైడ్ నుంచి ఓకే నేను అలాగే మాట్లాడిస్తామన్నాను కానీ కొద్ది రోజుల తర్వాత నన్ను పిలిచి రాకింగ్ రాకేష్ టీంలో చేయమన్నారు ఓకే చేస్తా నేను అన్నదే కదా భాస్కర్ దగ్గర అయితే చేయను కానీ వేరే టీముల్లో చేస్తారన్న కదా యాజ్ ఎ కంటెస్టెంట్గానే చేస్తాను కో టీమ్ లీడర్కి అక్కడ కంటెస్టెంట్గా అవకాశం వచ్చింది సరే మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వాలంటే అప్పుడు రాకింగ్ రాకేష్ ఏమన్నాడంటే లేదప్పారా గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో షోను కాపాడుకోవాలి కాబట్టి మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వదు నేనే ఇవ్వాలి లెట్ బాగుంది మరి నువ్వెంత ఇస్తావు నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను మేనేజ్మెంట్ పెంచితే అప్పుడు ఇస్తానని అప్పుడు నాకు కొద్ది బాధ కలిగింది ఈ మాటకు ముందు బాబాయ్ నువ్వు రా బాబాయ్ మన టీంలో చెయ్యి బాబాయ్ తర్వాత డబ్బుల గురించి మాట్లాడదామన్నా నేను అనుకున్న పేమెంట్ కన్నా తక్కువైన నేను చేసేవాడిని 8 ఏళ్ళుగా చేస్తున్నవాడిని డబ్బులు ప్రస్తావన లేనివాడిని డబ్బుల గురించి కమాండు డబ్బుల గురించి డిమాండ్ లేనివాడిని నేను ఎందుకు వద్దంటాను వాళ్ళు పెంచితేనే నేను పెంచుతాను ఇవన్నీ అనేటప్పుడు కొద్ది బాధ కలిపి సరే తర్వాత షెడ్యూల్లో మాట్లాడదామని అప్పుడు డైరెక్టర్ శ్రీపాద్ గారు ఇప్పుడు అతనే ఉన్నాడు ఆ రాకింగ్ రాకి చెప్పచ్చు తర్వాత నాకు కొద్ది బాధ కలిగింది నేను ఏదైతే అన్నానో అది జరగల మేనేజ్మెంట్ నుంచి డబ్బులు రాలా ఎందుకంటే మేనేజ్మెంట్ ఎందుకు నేను అడిగానంటే ఒక రోహిణి అనే అమ్మాయికి కానీ ఒక సత్యపండి గారికి కానీ ఒక శాంతి కుమార్ గారికి కానీ మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చింది అలా నేను ఎక్స్పెక్ట్ చేశాను డైరెక్ట్ ఇచ్చేదండి మరి మీకెందుకు ఇవ్వలేదు సార్ అదే టీమ్ లీడర్తో సంబంధం లేక ఇంకా నేను చూసి అప్పుడు ఒక ఫైన్ డే నేను మెసేజ్ పెట్టాను ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటారో ఆఫ్టర్ దట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారి తర్వాత వాళ్ళకి కెన్ యూ ప్లీజ్ అరేంజ్ ఎన్ఓసీ అన్నాను వాళ్ళు 2 రోజుల్లో ఎన్ఓసీ ఇచ్చేసారు ఇక నేను బాధపడింది ఏంటంటే ఎన్ఓసీ మీన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వేరే ఛానల్లో నుంచి నాకు ఎప్పటి నుంచో కాల్స్ వస్తున్నాయి కానీ మాకు అగ్రిమెంట్లు ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టుకొని ఉంచాం మా టీవీ అది కూడా కామెడీ స్టార్స్ ఎప్పుడంటే యాజ్ పర్ సిస్టమ్ యాజ్ పర్ ప్రొసీడింగు ఒక నువ్వు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వెళ్ళేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అప్పటికే మాకు అగ్రిమెంట్లు అయిపోయి నేను వెళ్ళిపోయిన ఇబ్బంది లేదు కానీ యాజ్ పర్ సిస్టమ్ ఫాలో అవ్వాలంటే వాళ్ళు ఒక కాగితం ఇస్తేనే మనం యాక్సెప్ట్ చేయాలి లేకపోతే ఇబ్బంది అంటే ఇచ్చేసారు నేనే ఉంటానంటే జగదీష్ గారు నేను ఎప్పుడైతే నన్ను ఆపారో నేను ఎన్ఓసి అడగగానే ఇచ్చేశారో వాట్ కైండ్ ఆఫ్ రీజన్ అప్పారా గారు మీరు ఎందుకు ఎన్ఓసీ అడుగుతున్నారు మీకు వచ్చిన కష్టం ఏంటి మీకు వచ్చిన నష్టం ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రొడ్యూసర్ తరఫు నుంచి అతనే కదా పెద్ద దిక్కు డైరెక్టరు డైరెక్టర్ తర్వాత మేనేజర్లు మేనేజర్ కంటే పెద్ద అతనే ఉంటాడు నన్ను అడగలేదని నాకు బాధ కలిగింది అందుకే మానేసి నేను కామెడీ స్టార్స్కి వెళ్ళిపోయాను ఇది జరిగిన వాస్తవం